ఏమన్నా మాట్లాడుతూ మరొకసారి నన్ను తిట్టిన తిట్లు గుర్తుచేసాడు. కానీ నాలుగు నెలలైతుంది పేపర్లు చదవక, నాలుగు నెలలైతుంది టీవీలు చూడక. ఎందుకంటే ఆ నమస్తే తెలంగాణలో నారాయణతోని ఫోటో పెట్టి మొత్తం భూమిని మింగుతున్నట్టుగా చిత్రీకరించాడు. మొత్తం టీ న్యూస్లో ఆ టీవీలో మొత్తం భూమిని నేనే చుట్టుకొని కబ్జా పెట్టినట్టుగా చూపించాడు. నేనే రైతు బంధు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నాకు గొంగడేసి నాకు కట్టిపెట్టి నాకు ఘోషి పెట్టి ఆ చిత్రీకరించాను. అంటే ఎంత చిల్లర పత్రికలో వాటిని చూసిన తర్వాత పత్రికలు పనిచేసిన ఆ పత్రిక చదువుతలేండి. నోటికి వచ్చినట్టు తిరుగుతాడట, ధర్మానికి వచ్చేస్తుంది. వాడు పుట్టాడని తిడతాడు, వాడు బక్కోడని తిడతాడు, వాడు ఇంకోటని తిడతాడు. నేను 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 20 ఏళ్ళ కాలంలో అతి ఉద్వేగమైనటువంటి క్షణాలలో కూడా, అతి ఉద్వేగమైన క్షణాలలో కూడా మాట పోనించుకోలే, ఎక్కడ మాట పోనించుకోలే. శవాలు మోసి గ్రామాలలో తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బిడ్డల శవాలు మోసి కూడా రాజకీయాలు మాట్లాడినా తప్ప వ్యక్తిగత ఎక్కడ మాట్లాడలే, ఇవన్నీ కూడా కించపరచలే. కానీ ఈ చిల్లర గల గ్యాంగ్ యదారాజా వాళ్ళ పార్టీ కేసీఆర్ ఎట్లుండో కేసీఆర్ కింద కూడా గట్టి తయారైండు. మనుషులకి హృదయాలు ఉంటాయి. మనం అంటూ ఉంటాం ఊళ్ళో, నీకు గాయమైతే మాన్తుంది, దెబ్బ తాకితే గాయమైతే మాన్తుంది, కానీ మాటల గాయాలు మానవ మాటలు మానవు. నీవు మనిషివైతే, నీకు మానవత్వం ఉంటే ఎదుటి వాళ్ళ మీద మాట్లాడుతున్నప్పుడు, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషిగా మాట్లాడే ప్రయత్నం చేయి, గాయపరిచే ప్రయత్నం చేయకు, అది మంచిది కాదు. ఇట్లాంటి భాషని, ఇట్లాంటి అహంకారాన్ని కొద్దిమంది చూసి సంతోషపడుతుండొచ్చు, వెకిలిగా నవ్వుతుండొచ్చు, కానీ ప్రజలు మాత్రం తిని హర్షించరు. ఆ చిల్లర గల గురించి పట్టించుకోదు సమాజం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నా ఒక్కడి మీద ఏం తప్పు చేసిన నేను, వేణుగోపాల్ గారు చెప్పాడు, ఏం తప్పు చేసిన నేను, నేనట మధ్యలో వచ్చి మధ్యలో పోయినట, అంతేనా, మధ్యలో వచ్చి మధ్యలో పోయినా నేను. ఈ పార్టీ చరిత్ర 21 సంవత్సరాలు, అందులో నేను 19 సంవత్సరాలు ఉన్నాయి. ఈ పార్టీలో 19 సంవత్సరాలు ఉన్నా నేను మధ్యకొచ్చి మధ్య ఎట్లా పోయిన ఉన్నాయి. ఒకనాడేమో భూ కుంభకోణాలు చేసింది కాబట్టి బయటికి పంపించిన అంటాడు. మన దమ్మక్కపేట నాకు తెలిసి దమ్మక్కపేట వచ్చినట్టుంది నా సహచర మంత్రి హరీష్ రావు. పోతా పంట పొలాల్లో ఉన్న 4 మహిళల్ని కలిసి, వాళ్ళని పిలిపించుకొని గేటు కాడికి, అమ్మా నేను తెలుసా, వాళ్ళకి ఏం తెలుస్తుంది, తెలిస్తే ఇట్లా అడుగుతూ తెలుస్తాడు. ఎందుకంటే సావు కాడ పరిచయమైనడు, పెళ్లి కాడ పరిచయమైనడు, ఆపద కాడ పరిచయమైనడు, నీకు ఎట్లా తెలుస్తుంది. ఆయన ఏమంటాడు, ఈటల రాజేందర్ అంటాడు, ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెట్టిండమ్మా అంటాడు. దమ్మక్కపేట ఆడబిడ్డల వల్ల నాకెవరు, నన్ను మళ్ళీ చూస్తే నేను ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెట్టినా గట కనపడతానా, నేను ఏమడిగినా అయ్యా ముఖ్యమంత్రి గారు నీ దండం పెడతాం, మేము కూడా మంత్రులమే, మేము కూడా మనుషులమే, మాకు కూడా కింద తెలివి ఉంటుంది, మాకు కూడా ప్రజలతో పరిచయాలు ఉంటాయి, మాకు కూడా వాళ్ళ బాధ తెలుస్తాయి, ఇంకా వీరికి చెప్పే ప్రయత్నం చేసినాం, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్పి అడిగింది. తప్ప అమ్మ, నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు కదా,
నువ్వు ప్రగతి భవన్లో ఉంటావు, ఎట్లా తెలవాలి నీకు భర్త చనిపోయిన ఆడబిడ్డకు పెన్షన్ రాలేదని? ఎట్లా తెలవాలి నీకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు తెల్ల రేషన్ కార్డు రాలేదని? ఎట్లా తెలవాలి నీకు మా వాళ్ళు ప్లాస్టిక్ షీట్ల కింద మా వాళ్ళు గుడిసెలల్లో వర్షాకాలం వస్తే నరకాన్ని అనుభవించేటువంటి వేదన నీకు ఎట్లా తెలవాలి ముఖ్యమంత్రి గారు? ఎనుకడు ఎప్పుడో రాజరికంలో రాజులు ఉన్ననాడు రాజు కూడా అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పి మారు వేషంలో వచ్చి చూడట. కానీ నీకు అది కూడా లేదు, నీకు అది కూడా లేదు. నేను ప్రజలు కలవరు. నాకు తెలిసి నా 40-50 ఏళ్ళ వయసులో ఇంతవరకు ప్రతి ముఖ్యమంత్రి పొద్దున పూట ప్రజలు కలుస్తాడు, ప్రతి ముఖ్యమంత్రి గారు కలుస్తాడు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కలవడు. నా 40 ఏళ్ళ జీవితంలో నాకు బుద్ధిరిక కాంచెలు చూసిన నేను. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఆఫీసర్లకి, కలిసే వాళ్లకు, సంఘ నాయకులకు సాయంత్రం పూట 3 గంటల నుంచి 6 గంటల వరకు కలుసుకునే భాగ్యం ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కలవడు, ఈ ముఖ్యమంత్రి కలవడు. చివరికి మాలాంటి వాళ్ళం కూడా పోతాయి. మాలాంటి వాళ్ళం ఎక్కడన్నా సమస్య ఉంటే, సమస్య చెప్పుదామని చెప్పి పోతే ప్రగతి భవన్లో పోలీసులు గేట్ల కాడ ఆపుతారు కదా, ఆపుతారు కదా. ఏమడిగినాం మేము? మమ్మల్ని మంత్రిగా చూడకపోతేమే మనిషిగా చూడమని చెప్పి అడిగినాం తప్ప కేసీఆర్ గారు. గదడిగినాం కానీ నీ కూర్చి అడగలే మేము, నీ కూర్చి అడగలే ఇప్పుడు మేము. మాట్లాడుతున్న మిత్రమా హరీష్ రావు, నీకు తెలియదా ఈ బాధ? నువ్వు అనుభవించలేదా ఈ బాధ? నువ్వు అబద్ధం ఆడితే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీ ఇంట్లో నీ పిల్లని అడుగు చెప్తుంది. నువ్వు ఏడిస్తే తడిసిన మెత్తలు సాక్ష్యం ఉంటుంది, గుర్తుపెట్టుకో. నేనే కాదు ఏడ్చింది, నువ్వు కూడా ఏడ్చినవు. నాతో పాటు 100 మంది ఏడ్చిన సందర్భాన్ని ఇవాళ నాలాంటి వాడిని గడ్డి పోసలక ఊదాలని చూసిండు. కానీ ఇది గడ్డి పోస కాదని అర్థమైపోయింది ఇవాళ, ఇది గడ్డపారని. నీకు నీ అమ్మ ఎంత ప్రేమ, నాకు నా అమ్మ కూడా అంత ప్రేమ. నీకు నీ నియోజకవర్గంలో ఎంత ప్రేమిస్తారో మా తల్లులు, మా అన్నలు. నన్ను కూడా ఇక్కడ ప్రేమించారు మా తల్లులు, మా అన్నలు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు నీ బొమ్మ పెడితే నాకు ఓట్లు పడ్డాయని, నువ్వు బొమ్మ పెడితే నాకు ఓట్లు పడ్డాయని. కాదు, అది నిజమే అయితే నీ బొమ్మ పెట్టిన వినోద్ కుమార్ ఓడిపోవద్దు, నీ బొమ్మ పెట్టుకున్న నీ బిడ్డ ఓడిపోవద్దు. కేవలం నీ బొమ్మకు మాత్రమే ఓట్లు పడలేదు బిడ్డ, ఓట్లు పడ్డాయి. కాలుకు ములిగితే పన్నుతో పికిన మా ప్రజలకి ఎక్కడ కన్నీళ్ళుంటాయో, ఎక్కడ కష్టం ఉంటుందో వాలిపోయిన మా తల్లి దగ్గరికి అమ్మా నీ కష్టం ఏందని చెప్పి అడిగిన అట్లా ప్రేమ సంపాదించుకున్న బిడ్డలం మేము. అందుకే ఇన్నిసార్లు మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు.